సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బీంగ్ లాంగ్ టైం మీ అందరితో మాట్లాడి సో కమెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఐఎమ్ టేకింగ్ అవుట్ టు ఇంట్రడ్యూస్ మై న్యూ వెంచర్ ఇన్ టు యూట్యూబ్ ఛానల్. అది కొంతమంది పాత టీమ్మేట్స్తో కలిపి వాళ్ళు అడిగినప్పుడు ఐఎమ్ జస్ట్ ఎయిరింగ్ మై వీడియోస్ ఆన్ ఇట్, కామన్ ఎయిర్ లైబ్రరీ గురించి. సో మై ఇంటెన్షన్ ఈస్ క్లియర్, ఏ ఛానల్కి వెళ్ళినా కూడా ఒక లైన్ మీద మారడాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ఛానల్స్ మన ఇన్నర్ వాయిస్ని మనం చెప్పాలనుకున్నదాన్ని ట్విస్ట్ అండ్ మ్యాచ్ చేపిస్తూ ఉంటాయి అండర్ డ్యూ సర్కమ్స్టెన్సెస్. సో ఒక న్యూట్రల్ ఛానల్ బిల్డప్ చేయాలనేటువంటిది ఎప్పుడో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటూ ఉంటే, కానీ అప్పుడు పొలిటికల్గా పార్టీలో ఉంటా ఉండే ఛానల్ పెట్టడం రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి 2-3 డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్తో నేను వెనకడిగేశాను నేను. అండ్ ఆ తర్వాత కూడా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైంలో కూడా చాలామంది ఛానల్ పెట్టుకున్నారు, కానీ అధికార ప్రతినిధి కింద ఉంది ఛానల్ పెట్టడం అనేటువంటిది మంచి పద్ధతి కాదేమో అని చెప్పి నేను అప్పుడు కూడా తగ్గడం జరిగింది. అండ్ లేటర్ ఆన్ వన్ ఐ టుక్ బ్రేక్ ఇన్ జూలై 2019, ఆగస్ట్ ఫస్ట్ వీక్ 2019 నుంచి కూడా సక్సెస్ఫుల్లీ ఐ కంప్లీటెడ్ మై ఎల్ఎల్బి డిగ్రీ. దాని తర్వాత ఎన్రోల్మెంట్కి నేను బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎన్రోల్మెంట్ ప్రొసీజర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ గుడ్ అండ్ ఫైన్. ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా కాలం అయింది మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి, ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ అవుతుంది. ఛానల్ ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో కాదు, మోస్ట్లీ పాలిటిక్స్ గురించి బాగా అవసరం ఏదైనా కరెంట్ రన్నింగ్ టాపిక్స్ ఉంటే తప్ప. ఇంటెన్షన్ ఆఫ్ కామన్ ఎయిర్ లైబ్రరీ ఏంటంటే నేషనల్ వైడ్ ఉన్నటువంటి చాలా అంశాలు, అలాగే కాన్స్టెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి డిబేట్స్కి సంబంధించి ఏం జరిగింది, సుమారు 4-5 నెలల పాటు ఎటువంటి డిబేట్స్ జరిగినాయి, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏ రకంగా జరిగింది, ఇలా చాలా విషయాలు టు కీప్ మీ ఇన్ ట్రాక్ ఆర్ ఆన్ ట్రాక్. ఎలా చెప్పాలి, నేను ఏదైనా విషయాలు మీకు తెలియజేయాలన్నప్పుడే నేను యాక్టివ్ వాటి గురించి చదవడం అధ్యయనం చేయడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది కాబట్టి. సో అది నా సెల్ఫిష్నెస్తోనే పెట్టిన ఛానల్ అది, టు కీప్ మై సెల్ఫ్ ఆన్ ట్రాక్ అగైన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ విత్ న్యూ ఐడియాస్, న్యూ టాపిక్స్ అండ్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్, మోర్ ఆఫ్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్. ఐ రిక్వెస్ట్ ఈ వీడియో ఓన్లీ జనసేన కార్యకర్తలు మన వాళ్ళు చూస్తారని అనుకోను, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా చూస్తున్నా కూడా ఐ రిక్వెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, బీజేపీ, అంటే ఏ పార్టీకి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా. ఐ థింక్ దే కెన్ టేక్ టైమ్ టు సజెస్ట్ ఫ్యూ గుడ్ టాపిక్స్ అండ్ టు బిల్డప్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్. సో నో హిడెన్ అజెండాస్ ఇన్ దిస్, ఇట్స్ అ ప్యూర్ ప్లాట్ఫామ్. కామన్ ఎయిర్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ అన్నది ఒక ప్యూర్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్. వీ వాంట్ టు మేక్ ఇట్ సూన్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి వాస్తవాలు ఏంటి, మిత్స్ ఏంటి, మనకున్న పరిధిలో ఒక ప్రయత్నం కింద టు లెర్న్ మోర్. ఒకవేళ చెప్పాలంటే ఎక్కువ విషయాల మీద నేరుగా చొచ్చుకోవాలి అన్నప్పుడు ఒక ఒక ప్లాట్ఫామ్ కావాలని కామన్ ఎయిర్ లైబ్రరీని తీసుకోవడం జరిగింది. సో విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్పేస్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ ఆల్సో అండ్ వాట్ నాట్, మెడికల్ సైన్సెస్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ గురించి కానీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి కానీ. ఉదాహరణ అన్న ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన ఒక సక్సెస్ఫుల్ ట్రావెల్ ఉన్న స్పేస్ ట్రావెల్ ఆయన పంపించినటువంటి టీం, దాని గురించి కానీ వాట్ నాట్. విల్ ట్రై టు డిస్కస్ ఆల్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అండ్ టూ అండ్ ఫ్రో ఒపీనియన్ షేరింగ్ ఉంటుంది. చాలా వరకు కమెంట్స్కి Q&A కింద రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ కామన్ ఎయిర్ లైబ్రరీ యాజ్ అ న్యూట్రల్ ప్లాట్ఫామ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ పార్టీ క్యాడర్ ఆర్ యూనో అటువంటి పార్టీ ఆలోచనలు భావజాలు ఉన్న వాళ్ళు, నాట్ ఓన్లీ ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ పొలిటికల్ ఆస్పెక్ట్స్, అందరూ అన్ని రంగాల నుంచి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్. ఎక్కడ బయాస్డ్గా అయితే ఉండదు 100%, నో డౌట్ ఇన్ దాట్. ఏ పార్టీకి బయాస్ తీసుకోం, కొన్నిటిని అవాయిడ్ అయితే చేస్తూ ఉంటాం జస్ట్ టు అవాయిడ్ దట్ హ్యావోక్ అండ్ డిస్టర్బెన్స్ అంతే. కొన్ని టాపిక్స్ని స్పృశించుకుండా ఉండడం వల్ల ఈజీగా ఉంటుంది, ఈజీ గోయింగ్ కింద కొన్ని టాపిక్స్ని అయితే మనం టచ్ చేయం. సబ్స్క్రైబ్ ఎవ్రీబడి కామన్ ఎయిర్ లైబ్రరీ, దీని తర్వాత లింక్ కూడా పెడతాం అండ్ దట్స్ ది ఎజెండా ఆఫ్ దిస్. సో ఇంకేదన్నా క్వశ్చన్స్ ఐ హావ్ టు ఆన్సర్ యూ ఆల్, అబ్రప్ట్గా చెప్పబెట్టకుండా ఐ లెఫ్ట్ యూ ఆల్ అన్ ఇయర్ బ్యాక్. యా కిరణ్ చనపాల, ప్లీజ్ కమ్ బ్యాక్ టు జనసేన, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. సీ ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ జనసేనతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటూ ఏం కాదు, అటు ఒక చిన్న గ్లిచ్ అది, నాగబాబు గారితో వచ్చినటువంటి ఒక చిన్న ట్రెమ్మర్ అది. పెద్దలు నాకు ఆయన పట్ల చాలా పాజిటివ్ నేచర్ ఎప్పుడు ఉంటుంది, ఒక చిన్న అభిప్రాయ భేదం ఎవరితోనైనా వస్తుంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశాను సెప్టెంబర్లో అండ్ ఆ తర్వాత అక్టోబర్లో కూడా ఒకసారి కలిసినట్టు ఉన్నాను.
అక్టోబర్లో కూడా కలిశాను. దాని తర్వాత ఆయనకి కుదరలేదు, ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ హిస్ అపాయింట్మెంట్ అంతే, అంతకంటే ఏం లేదు. మధ్యలో కూడా ఐ రిగ్రెస్లీ ట్రైడ్ మీటింగ్ హిమ్ బట్ ఎందుకో కుదరలేదు. కరోనాకు ముందు కూడా హీ వాజ్ లిటిల్ ఆక్యుపైడ్ విత్ హిస్ పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ కరోనా తర్వాత ఎవరెవరిని కలిసేటువంటి పరిస్థితి లేదు. స్లోలీ నాకు ఐ డోంట్ వాంట్ బీట్ అరౌండ్ ద బుష్, నాకు మిమ్మల్ని అబద్ధం చెప్పి మభి పెట్టడం ఇష్టం లేదు. ఐ వాంట్ ఎస్టాబ్లిష్ మైసెల్ఫ్ ఇంటూ అ లా కెరియర్, దాంట్లో ఎదగాల, మంచి మంచి కేసులు చూడాలా, మంచి మంచి పెళ్లి ఎలా ఉంటాయి చూడాలి, అసలు ప్రొఫెషన్ ఎలా ఉంటుందో చూడాలనే ఒక కుతూహలం అయితే ఉన్నది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ సక్సెస్ ఇన్ దాట్. ప్రయత్నం అంతే. నిన్న కూడా ఎవరు మిత్రులు అడుగుతున్నారు, ఏదైనా 100 కేసులు డీల్ చేశారు, నేనేం డీల్ చేయడం అనేక సబ్జెక్ట్ అక్కడ, అసలు ఎక్స్ప్లోర్ చేయాలనుంది లా ప్రొఫెషన్ని. సో ఒక 1-2 ఇయర్స్ లా మీద కంప్లీట్గా అవన గ్రో ఇన్ దాట్ ఫీల్డ్. సో అంతే, అంతకుమించి దీంట్లో నెగిటివ్ ఆర్ ఇల్ ఇంటెన్షన్స్ ఏం లేవు. లా ప్రొఫెషన్లో ఎదగాల, దాంట్లో కూడా ఏదన్నా రిమార్కబుల్గా ఒంటరిగా చేయగలుగుతామో చూడాలా. సో పొలిటికల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి భయంకరమైన ఫినాన్షియల్ బ్యాకింగ్ లేనప్పుడు కానీ, మనకి పొలిటికల్ బ్యాకప్, పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేనప్పుడు కానీ, మనం గుంపుతోనో గుంపు యొక్క బలంతోనో ఎదుగుతున్నటువంటి ఇది ఉంటుంది, విచ్ ఈస్ అగెనెస్ట్ టు మై విషన్ విల్. సో అసలు లా ప్రొఫెషన్లో ఒక స్టేచర్ క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఆ థాట్తో ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఇన్ దట్ లైన్ అంతే. నథింగ్ అగెనెస్ట్ టు పార్టీ ఆర్ నథింగ్ లైక్ దాట్. అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో నేను ఫ్రమ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై కూడా నేను ఐ ట్రైడ్ కపుల్ ఆఫ్ టైమ్స్, కానీ అది అవ్వలేదు. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఒకసారి నాది ఏఓఆర్ కూడా క్లియర్ అయిన తర్వాత అడ్వకేట్ అండ్ రికార్డ్ ఖచ్చితంగా కలుస్తున్నా. నా అభిమాన నాయకుడు ఎట్లా మారిపోతారు? పొలిటికల్ ఈక్వేషన్స్ వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా అది మారదు కదా అజయ్. సో దర్స్ నథింగ్, నో కాన్స్పిరసీ ఇన్ దిస్. పార్టీ ఈస్ ట్రావెలింగ్ ఇన్ గుడ్ వే, మంచి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫైన్ అండ్ వెల్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు నేరుగా కార్యకర్తలందరితో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారని వింటా ఉన్నాం, చాలా మంది చెప్తా ఉన్నారు, ఇట్స్ అ గుడ్ సైన్. వాట్ ఎల్స్ కెన్ ఐ సే ఆన్ దిస్? సో థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం చౌదరి. ఇంకా ఎనీవన్ షుడ్ ఐ ఆన్సర్ ఆన్ దిస్? వైసీపీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టాక్ ఆన్ పొలిటికల్ ఆస్పెక్ట్ అండర్ అండ్ అన్లెస్ అది కామన్ లైబ్రరీలో ఒక వీడియో అనుకోండి. నేను ఫేస్బుక్ లైవ్ కాకుండా యూట్యూబ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇట్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ త్రూ స్లైడ్స్, త్రూ సమ్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్, త్రూ సమ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఐ కలెక్ట్. ఇక్కడ లైవ్లో నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ యూట్యూబ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కాంక్రీట్గా ప్రిపేర్డ్గా ఒక టాపిక్కి సంబంధించి ప్రాపర్గా నేను మీకు ప్రజెంట్ చేయడానికి ఉంటుంది. సో దట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. మీరు గడిచిన 5-6 వీడియోలు చూస్తే అన్నింటినీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, చేసిన కొంచెంపాటి కొద్దిపాటి రీసెర్చ్లో దొరికినటువంటి కానీ అన్నీ మీతో విత్ ప్రూఫ్ షేర్ చేసుకోవడానికి ఒక ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో అందుకు నేను యూట్యూబ్ని ఎంచుకోవడం జరిగింది. ఇంకా ఎనీవన్ హాయ్ హాయ్ బ్రదర్. నేను ఎనీథింగ్ ఎల్స్ టు ఆన్సర్ ఆల్? అమరావతి క్యాపిటల్ ఇష్యూ గురించి నేను చెప్పాను, దాన్ని పకడ్బందీగా చట్టబద్ధంగా చేస్తుంటే బాగుండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అంటే ఎనీ పొలిటీషియన్ అండ్ దాట్ టు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇమేజ్ దాట్ హీఈస్ అ విజనరీ లీడర్ అని. సో ఆయన కీడించి మేలించి ఉండాల్సింది, ఆయన ఒకవేళ అధికారంలో దిగిపోతే ఎలా ఉంటుందో చూడాల్సింది. సో అది పొలిటికల్ సైడ్ అవుతుంది, ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ వన్ సైడ్. బట్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని పకడ్బందీగా చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండేది కాదేమో అనేటువంటిది నా ఇన్బిల్ట్ ఫీలింగ్. ఇంకా వాయిస్ ఎవరికో క్లియర్ లేదన్నారు. సీ నథింగ్ లైక్ దాట్. సీ ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా పార్టీ అందరికంటే చాలా పెద్దది. నేను పార్టీలో ఉన్న అదే మాట చెప్తాను, పార్టీలో నుంచి బయటకి వెళ్ళిన అదే మాట చెప్తాను. నేనేమంటానంటే పార్టీ అందరికంటే పెద్దది, పార్టీ మూల సిద్ధాంతం అందరికంటే బలమైంది. ఏ పార్టీ అయినా సరే, అది వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, పార్టీ మూల సిద్ధాంతం బలమైంది. కార్యకర్తలు అది ఒక ఫ్లడ్ లైట్, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఫ్లడ్ లైట్లో ఉన్నప్పుడు చాలా మంది వి షైన్ అవుట్, అండ్ దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఇండివిజువల్లీ క్యాపబుల్ అని కాదు. అండ్ ఐఎమ్ నాట్ దట్ ఫూల్ టు డ్రీమ్ మైసెల్ఫ్ యాజ్ దట్ బిగ్, టు ఇమాజిన్ మైసెల్ఫ్ బియాండ్ మై ఏజ్ అండ్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్. నేను అంత ఊహల్లో పరితపించే వ్యక్తిని ఏం కాదు. నేను చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి, అండ్ కోర్స్ ఆఫ్ టైం అంతే ప్రతిదానికి. నాకు తెలియదండి, ప్రెస్ మీట్ పీకే గారు అంటే నేను పార్టీతో ప్రస్తుతానికి అసోసియేట్ అయ్యలేను, అది చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. నేను లా ప్రొఫెషన్లో ఎక్సెల్ అయ్యి ప్రోగ్రెస్ అయిన తర్వాత, ఒక స్టేచర్ బిల్డ్ అయిన తర్వాత ఐ వాంట్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్ అగైన్. ఇంకా
ఓకే వన్ సెకండ్ ఇక్కడ లైట్ లైట్ ఈస్ ఫైన్ అనుకుంటా. యా డిడ్ పవన్ కళ్యాణ్ యాక్సెప్టెడ్ ఇన్ పార్టీ? యాక్సెప్ట్ చేసినట్టే కదండి, లాస్ట్ టైం నాకు అధికార ప్రతినిధి అని చెప్పి ఆయన పదవి ఇచ్చారు కదా, యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆ డౌట్ ఉన్నదండి, ప్రాబ్లం ఆ డాక్యుమెంట్ ఎవరైనా మిస్ అయి ఉంటారు. ఎవరో క్వశ్చన్లు అడుగుతున్నారు నాకు అర్థం కాలేదు నాకు. ఓకే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే పార్టీకి సంబంధించి అందరికంటే ఫస్ట్ రెస్పాండ్ అయింది నేనేనండి. అంటే గతం మర్చిపోరు, లేకపోతే ఆ షార్ట్ టర్మ్ మెమరీ లాస్, లేకపోతే యంగ్ ఏజ్లో ఉన్న ఆల్జిమర్స్ లాంటివి వస్తున్నాయో నాకు తెలీదు. పార్టీకి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేనే మళ్ళీ డిబేట్లకి ఎర్లీ మార్నింగ్ రిజల్ట్ వచ్చిన తెల్లారి పొద్దు నుంచే ఐ స్టార్టెడ్. వన్ సెకండ్ ఐ స్టార్టెడ్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు దిస్ ఇదండి. సో అది ఇది ఫూలిష్నెస్ అండి. అది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే పార్టీ పార్టీ అనేటువంటిది సి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తే కాంట్రవర్సీగా ఉంటాయి. సో ఇంకా మీరు మాట్లాడలాంటి క్వశ్చన్స్ అంటే ఇంకా ఇంకా ఫూలిష్, ఎంత క్లియర్గా ఎంత ఓపెన్గా చెప్తున్నా. ఇంకేదో చాలా గొప్పగా ప్రశ్నలు అడుగుతారు. యూ ప్రోవోక్ అదర్స్ టు స్పీక్ సంథింగ్ విచ్ ఈజ్ అగ్నెస్ టు దర్ విషన్ విల్. సో ఇంకా అంటే ఆదర్శాలు మాట్లాడడానికి ఆ షూస్లో మనం నుంచున్నప్పుడు ఉన్న పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా తేడా ఉంటుందండి. ఎప్పుడు కూడా చెప్పడం తేలిక, సరదాగా బయట నుంచి కూర్చొని ఎక్కడెక్కడ కూర్చుని సోషల్ మీడియాలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు కానీ సరదాగా చెప్పడం తేలిక ఉండాలని మనకు ఉంటుంది. అది అది టూ వే సిచ్యువేషన్ ఉంటుంది, అది టూ వే సిచ్యువేషన్ ఉంటుంది అది. ఇంకా సో వాట్ ఎల్స్, పవన్ కళ్యాణ్ గారు డిడెంట్ మెన్షన్ యువర్ నేమ్ ఇన్ ఎనీ వీడియోస్, దట్ ఈస్ హిస్ చాయిస్ అండి. అది ఆయన ఎందుకు మెన్షన్ చేయాలన్నది నేను దానికి సమాధానం చెప్పలేను. ఆయన అడగడం కూడా భాగ్యం కాదు, అది దట్స్ హిస్ చాయిస్, హిస్ పార్టీ, హిస్ ఐడియా, హిస్ హార్డ్ వర్క్. హౌ కెన్ ఆస్క్ వై యూ మెన్షన్ సమ్మన్స్ని? మీరు ఎవరిదో పేరెంట్ చెప్తున్నారు, మా పేరెంట్ చెప్పట్లేదు, ఎందుకు అడగలుగుతాం మనం? ఆ హక్కు మనకే ఉంటుంది, ఆ నైతిక హక్కు మనకు ఉండదు. అండ్ రీజన్ లేదని నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు పొలిటికల్ కెరియర్ కాకుండా నేను ప్రొఫెషనల్గా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనిపించింది. నాకు లా ఉంది అండి, 32 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఇప్పుడు అర్జెంటుగా రాజకీయాల్లోకి వచ్చేసి అక్కడ పరిస్థితులన్నింటిని ఎదురేసుకుని సొంత పార్టీలో ఉన్న తలకేపొడులన్నీ క్లియర్ చేసుకుని అంత గొడవలు చింపుకుని పనిచేయడం కంటే ఒక స్టేచర్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత పొలిటికల్గా వే ఈజీ అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. అండ్ నేను ఆ వే చూస్ చేసుకున్నాను అంతే, నథింగ్ రాంగ్ అన్నట్టు కదండి. నేనేమి కార్యకర్తలకి ఎవరికి చెప్ప పెట్టకుండా కూడా ఫోన్ ఏదైనా దుమ్మెత్తి పోస్టర్ బయటకు వచ్చి ఏమీ చేయలేదు కదా, వాట్స్ రాంగ్ అన్నట్టు. నాకు ఓన్లీ టెల్ మీ ద ప్రాబ్లమ్ ఇన్ పార్టీ అంటే వై షుడ్ ఐ ఓపెన్ అప్ మై మౌత్ అండ్ సే సంథింగ్ మ్యామ్? ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా గుడ్ ఉన్నా, ఇన్ యువర్ ట్రావెల్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు అందరూ దాన్ని చూస్తారు, దాని గురించి నేను చెప్పేదే ఉంటుంది. వై షుడ్ ఐ స్పాయిల్ మై మౌత్? ఇంకా కలిసే ఉన్నా అంటే నాకు ఒక రెసిడెంట్ జరిగిన తర్వాత కూడా కలిసాము, రెండుసార్లు కలిసాము మౌన్ కళ్యాణ్ గారిని. సెప్టెంబర్ అక్టోబర్లో కూడా కలిశాను నేను, నవంబర్ నుంచి కలవలేదు, నవంబర్ 2019 నుంచి కలవలేదు. నాగోర్దర్శన్ డిస్టర్బెన్స్, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ పర్సనల్ థింగ్, ఐ డోంట్ వాంట్ డిస్కస్ ఇన్ పబ్లిక్ ఫోరం అండ్ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. ఏముండదు అందులో. నాగోర్ అఫీషియల్ ఈజ్ అండ్ పార్టీ పాలిట్ బ్యూరోలో ఉన్నారు, ఆయన పొలిటికల్ అఫేర్స్ కమిటీలో ఉన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది సంస్కారం కాదు. ఇప్పుడే ఎప్పుడు మాట్లాడినాను నేను, అవసరం నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పేవాడు నేను, పార్టీలో ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడడం నాకు నాకు ఇష్టం ఉండదండి అంతే. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి లైన్ పార్టీలో ఉండి వినిపించక్కర్లేదు కదా. ధర్మబద్ధంగా జనసేనకు సంబంధించి ఏదైనా అన్యాయంగా జరుగుతున్నప్పుడు బయటకు ఉన్న న్యూట్రల్ వాయిస్లో కూడా చెప్పొచ్చు అని చెప్తానే ఉన్నాను నేను. న్యూట్రల్ వాయిస్గా నేను మళ్ళీ నేను డిబేట్స్లో యాక్ట్ అయినప్పటి నుంచి ఏదైనా న్యూట్రల్ సందర్భాల్లో నాకు అవకాశం దొరికినప్పుడు జనసేన అధికార ప్రతినిధులు చెప్పిన తర్వాత నా వెర్షన్ ఎవడైనా యాంకర్ అయినప్పుడు కూడా నేను చెప్తానే ఉన్నాను నేను. కామనర్ లైబ్రరీ అభినాష్ ససల్వం, వీఆర్ మేకింగ్ గుడ్ వీడియోస్, న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా వీడియో ఇస్ గెటింగ్ రెడీ, ఎడిటింగ్లో ఉంది అది. వీల్ మేక్ సమ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, నో డౌట్ ఇన్ దట్. విల్ నాట్ పుట్ యూ డౌన్ ఆన్ దాట్, కీప్ ట్రస్ట్. కామనర్ లైబ్రరీలో మంచి టాపిక్స్, న్యూట్రల్ టాపిక్స్ విల్ డిస్కస్ ఆన్ దట్. తప్పకుండా. యా ఫర్దర్ మూవింగ్ మనం ఖచ్చితంగా అన్ని పార్టీల నుంచి కూడా మంచి మంచి స్పోక్స్ పర్సన్స్తో
విత్ ఆల్ ద డ్యూ సపోర్ట్. మంచి మంచి డిబేట్స్, హెల్దీ డిబేట్స్ అనేటువంటివి కూడా మన ఛానల్లో, కానీ బికాస్ యూఆర్ టేకింగ్ ఎ గుడ్ స్టూడియో, 5000 SFT స్టూడియో తీసుకుంటున్నాం, సో దట్ మంచి డిబేట్స్, మంచి హెల్దీ డిబేట్స్ అనేటువంటివి, చక్కటి నాలెడ్జ్ షేరింగ్ డిబేట్స్, అన్ని పార్టీలు మంచి మంచి స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. అంటే ఏదో నోరేసి పడిపోయే వాళ్ళు కాకుండా, ఆ పార్టీని ఊరికే సైడ్ తీసుకునే వాళ్ళు కాకుండా, లాజికల్గా మాడే వాళ్ళు వైసీపీలు ఉంటారు, టీడీపీలు ఉంటారు, బీజేపీలు ఉంటారు, వాళ్ళ ఇంటెలెక్చువల్ ఆ ఫ్లేవర్, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ సైడ్ నుంచి అట్లాంటి రావాలి. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫర్ ష్యూర్. సాయిమోహన్ ఇంకా తప్పకుండా అండి. మాట్లాడితే మీరు వై కాన్ టు వర్క్ ఇన్ జనసేన లీగల్ సెల్, వై కాన్ టు వర్క్ ఇన్ జనసేన, వై కాన్ అంటే నా చేతిలో ఉండదు అది. మీరు ఇప్పుడు నన్ను డోంట్ పుష్ మీ టు దట్ కార్నర్. నేనేదో పని చేయనట్టు మాట్లాడద్దు. నేను అక్కడి నుంచి చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. వచ్చి సెకండ్స్ టు మై విషన్ నేను మళ్ళీ చెప్తున్నా. పార్టీలో పని చేయాలన్నది అది పవన్ కళ్యాణ్ గారి చాయిస్ అవుతుందండి. ఎవరు పని చేయాలి, ఎవరు పని చేయకూడదు అన్నది హౌ కెన్ ఐ సే. నా అంతా నేను వెళ్ళి మళ్ళీ గేట్ల ముందు నుంచి నేను తలుపులు తీయండి, నేను వచ్చి పార్టీలో లీగల్ సెల్లో పనిచేస్తాను, లేదా పలానా చోట పనిచేస్తాను, మళ్ళీ వెళ్ళి నుంచో ఉంటారు, నాకు అర్థం కాగడదు. శ్రీకాంత్ వల్లభు, అది పార్టీ డిసైడ్ చేయాలండి, నేను కాదు. రామబల్లం కూడా అది మీరు పార్టీకి సజెస్ట్ చేయాలండి. ఇంకా ఎవరి గురించి అని నా వ్యూ ఏముంటుందండి, ఎవరి గురించి అని నా వ్యూ ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఎండోర్స్ చేసేటువంటి వ్యక్తుల మీద నా వ్యూ ఏముంటుంది? అది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతమైన అభిప్రాయం, ఎవరైనా ఎండోర్స్ చేయడం చేయకపోవడం దాట్స్ అప్ టు హిమ్ కదా, దాట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, నాకు సంబంధమైన సబ్జెక్ట్ కదండి. ఐ హ్యావ్ అనదర్ కెరియర్ టు పర్స్యూ అని చెప్తున్నాను. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు అనదర్ వరల్డ్ అని చెప్తున్నాను. ఫర్ టైమ్ బీయింగ్ 2-3 ఇయర్స్ ఐ వాంట్ ప్రోగ్రెస్ ఇన్ దట్ కెరియర్ అని చెప్తున్నాను. ఇంకేం చెప్పాలి? నాగబాబు గారితో తర్వాత టచ్లో లేనండి. తర్వాత నెంబర్ కూడా నాగబాబు గారిది మారింది, తర్వాత టచ్లో లేను. ఖచ్చితంగా ఎప్పుడైనా ఒకసారి అవకాశం దొరికినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అయితే ఆయన కలిసి మాట్లాడతాను. ఐ హ్యావ్ గుడ్ రిగార్డ్స్ టు హిమ్ అండి. ఎందుకంటే అప్పుడు నా మీద ఒక అక్రమ కేసు బనాయించబడినప్పుడు అందరికంటే ముందు ఆయన స్పందించారు, ఆయన నన్ను దగ్గర పిలిచారు, దగ్గర తీసుకున్నారు, అది నేను ఎప్పుడు మర్చిపోను. అంత నేను అంత కృతజ్ఞత విహీనతగా నేను ఉండను, ఖచ్చితంగా నాకు అవి గుర్తుంటాయి. నాకు మంచి చేసిన వాళ్ళు గుర్తుంటారు, చెడు చేసిన వాళ్ళు గుర్తుంటారు, నో డౌట్ ఉంది. ఇంకా సో శివ మత్స, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవ్వలేదు అనుకుంటా, నేను లా కోర్స్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను. సంవత్సరాల తరబడి చేయడానికి అదే 15 సంవత్సరాల డిగ్రీ కాదు. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఎన్రోల్మెంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశాను. సో అది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 2019 సెప్టెంబర్లోనే అయిపోయింది. ఇంకా నాగమురళీకృష్ణ, సందీప్ పంచగర్ల గురించి వాట్ విల్ ఐ సే, ఇట్స్ గుడ్ హిస్ వర్కింగ్ హార్డ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేషన్ ఉంది, అండ్ ఐ వాంట్ సీ మోర్ పీపుల్ లైక్ హిమ్. అన్ని నియోజకవర్గాల నుంచి యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు మన్నలు పొందే స్థాయిలో వ్యక్తులు రావాలని కోరుకుంటాం. వాట్స్ రాంగ్? ఎవరెవరికి ఎప్పుడు పోటీ కాదు మురళి, ఎవరెవరు నియోజకవర్గ, అదొక ఇల్యూజన్ అంతే. అది ఎవరెవరికైనా ఎందుకు పోటీ అవుతారు పిచ్చితనం కాబట్టి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లా ఎప్పుడు అనుకోను మురళి, దట్స్ అ రాంగ్ ప్రిజంప్షన్ అది. ఇంకా బీజేపీలో జాయిన్ అవుతుంది లేదండి, బీజేపీ చాలా పెద్ద పార్టీ, ఇట్స్ అ బిగ్ ఓషన్, అండ్ నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఐ డోంట్ వాంట్ అస్యూమ్ మైసెల్ఫ్ ఆర్ డ్రీమ్ మైసెల్ఫ్ బిగ్. వైఎస్ఆర్సీపీ, యా నేను కొంతమంది నాయకులతో మాట్లాడిన మాట వాస్తవానండి, అందరితో మంచి పరిచయాలు ఉంటాయి నాకు, అన్ని పార్టీలు ఉన్న వాళ్ళతో ఉంటాయి. వైఎస్ఆర్సీపీలో కూడా మంచి నాయకులు ఉన్నారు, బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ డిస్కషన్, లాస్ట్ ఇయర్ జరిగిన డిస్కషన్ అండి అది. లేదండి, నేను అప్పుడు కూడా చెప్పాను, నేను లా ప్రొఫెషన్ మీద నేను ఫోకస్ చేసుకుంటున్నాను. మంచిగా అందరితో మాట్లాడడానికి ఏముందండి, ఎవరితో మాట్లాడడానికి ఏముంది, ఏ పార్టీలో మాట్లాడు, ఏ పార్టీలోకి వెళ్ళాను ఇప్పుడు చేసేది కూడా ఏముంటుందండి. నాకు ఒక స్టేచర్ కావాలి, కొంచెం ఫినాన్షియల్గా ఇంకా బాగా స్టెబిలైజ్ అవ్వాలి. ఎలక్షన్ అంటే అంత జోక్ కాదు. మన డ్రీమ్స్ మనకి పెద్దగా ఉండొచ్చు, కానీ మన లిమిటేషన్స్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి అనేటువంటి రెండింటి మీద గ్రిప్ ఉండాలని నేను నమ్ముతానండి. లిమిటేషన్స్ అండ్ పాసిబిలిటీస్. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఏదైనా ఒక కాస్ట్లీ కార్ కొనుక్కోవాలని అనుకున్నాను, నా లిమిటేషన్స్ నా పాసిబిలిటీస్ నాకు తెలియాలి, లేకపోతే ఐ అండ్ అప్ యాజ్ బ్యాంక్రప్సీ, నేను దివాలా తీసే పరిస్థితి ఉంటుంది. అది ఎటువంటి కళ్ళని అంతే జీవితంలో పాసిబుల్గా కాదా అనేటువంటి చూడాలి మనం. డిబేట్స్ నాకు తెలియదు అని అంటే, ఇప్పుడు నిన్న టీడీపీ అగెన్స్ట్గా కొంచెం మనం ఆడడం కాబట్టి మరి టీడీపీ ఛానల్స్ పిలితే తెలియదు. అండ్ ఇప్పుడు 99 టీవీకి సంబంధించి
వాళ్ళు వాళ్ళ స్టాండ్ అండ్ వాళ్ళ వ్యూ ఉంటుంది నాకు తెలియదు కాబట్టి ఒకవేళ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఏదన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు న్యూట్రల్ స్టాండ్లో నన్ను పిలుస్తారో పిలవరో కూడా నాకు తెలియదు అండ్ అందుకే నా ఛానల్ నేను డెవలప్ చేసుకున్నానండి కామనర్ లైబ్రరీ అనేటువంటిది ఐ డోంట్ వాంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఏ ఛానల్ మీద ఎవరి మీద దేనికి ఆధారపడాలని ఉండదు నా స్థాయిలో నాకు ఏదైనా చిన్నది నేను సొంతంగా నిర్మించుకోవాలనుకుంటూ ఉన్నాను తప్పుగా అదేమో అనుకుంటాను ఆత్మాభిమానం తప్పేమవుతుంది ఎవరెవరికి తీసుకోరు కదండి అందరూ ఎవ్రీ వన్ హ్యాస్ ఈక్వల్ అబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ కాకపోతే మన లిమిటేషన్స్ ఉంటే వాటిని మనం పరిగణలో తీసుకుని పరిశీలించుకుని ఆ లిమిటేషన్స్ దాటి మనల్ని మనం స్ట్రెచ్ చేసుకుని ఎదురికి వెళ్ళాలనుకుంటాను నేను ఇంకా ధర్మం ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతూ ఉంటుందండి అది మళ్ళీ స్పిరిచువల్ టాపిక్ అయితే ధర్మం ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతూ ఉంటుంది బీజేపీ ప్లస్ జేఎస్పీ కాంబో వర్క్ అవుతుందా తెలియదండి అంటే ఇట్స్ టూ అర్లీ టు టాక్ అబౌట్ ఆన్ కాంబినేషన్స్ అండ్ ఆల్ 2024 దాకా తెలియదు నాకు అప్పుడుకున్న స్థానిక పరిస్థితులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే అది ఎంత పెనిట్రేట్ అయ్యింది ఒకవేళ పాజిటివ్నెస్ ఉంటే అది ఎంత ఎలివేట్ అయ్యింది ఇలా చాలా ఫ్యాక్టర్స్ చూసుకోలేదు ఎలక్షన్కి ఒక వన్ ఇయర్ ముందు సబ్జెక్ట్ టు టాక్ అబౌట్ అండి యా ఖచ్చితంగా మీ అందరితో టచ్లో ఉంటాను ఇప్పుడు మనం ఏం బూత్ పని చేసామని చెప్పి టచ్లో ఉండకుండా ఉండడానికి నాగబాబు గారు తింటారు అయినా ఖచ్చితంగా అడగాలి నాకు తెలియదు మరి ఆయనకి కోపం తగ్గిందో లేదో తెలియదు తగ్గితే ఖచ్చితంగా మన కామనర్ లైబ్రరీలో అయితే ఖచ్చితంగా అడుగుతున్నాం రిక్వెస్ట్ చేద్దాం సార్ ఏదైనా అవకాశం ఉంటే మీ ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని ఐ డోంట్ నో కదా నాకు తెలియదు ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు సి నేనేమంటానంటే నేను నిన్నటి కోపాన్ని ఈరోజు క్యారీ చేయను తలకే కూడా బ్యాగేజ్ కింద ఉంటుంది అది నా నేచర్ అవతలలో నేచర్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు తెలియని దాని గురించి నేనేం మాట్లాడతాను నేను ఇంకా న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసేంత ఆర్థిక స్తోమతలు నా దగ్గర లేవండి 10 నుంచి 15 కోట్లు పెట్టలేను ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు 10-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని హంగులు ఆరబడ్డాలు మంచి కెమెరాలు మంచి ఫ్లోర్ సైజ్ ఉన్న తీసుకుని ఆఫీస్ ఏదో పెట్టచ్చు కానీ ఏకంగా ఇప్పుడు 10-15 కోట్లు మన యాడ్ నుంచి పెడతా ఉంటాం మనం లేని మాటలు సొల్లి మాటలు చెప్పుకుని ఉపయోగం ఉంటా న్యూస్ ఛానల్ ఇస్ నాట్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్ ఎనీమోర్ అంటే న్యూస్ ఛానల్ ఇస్ నో మోర్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్ వెనకాల దానికి ఫండింగ్ ఉండాలి దానికి సంబంధించి బలమైన సామాజిక వర్గాలు ఉండాలి చాలా ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాలి ఆన్ టైం జీతాలు ఇవ్వాలంటే బోల్డ్ అంత తలకే బోటు ఇవన్నీ లాట్ ఆఫ్ మన పరిధిలో లేని అంశాలు నేను ఎందుకు చెప్తాను కదా లిమిటేషన్స్ వెన్ వీ నో అవర్ లిమిటేషన్స్ లైఫ్ ఈజీ అవుతుంది ఇంకా వైసీపీ ఇన్వైటెడ్ యూ దట్స్ టూ పర్సనల్ టు టాక్ అబౌట్ అండి ఐ డోంట్ థింక్ కొన్ని పర్సనల్ టాక్స్ ఇక్కడ రివీల్ చేయడం అనేటువంటి సంస్కారం కాదేమో అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరు ఇన్వైట్ చేసినా నేను వెళ్ళి అక్కడ చేసేది ఏం లేదండి ఎందుకంటే ఇప్పుడు సీరియస్గా మనం ఇప్పుడు మనం ఆ పార్టీ కోసం కష్టపడలేదు మనం ఆ పార్టీ కోసం కష్టపడినప్పుడు ఆ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి దక్కాల్సినటువంటి మనం వెళ్ళి ఏదన్నా చొరబొచ్చుకుని ఒక చిన్న నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నది నేను తప్పే అని అనుకుంటానండి మనం అంటే జనసేన కూడా 4-5 లే కష్టపడిన తర్వాత ఎలక్షన్ ముందు నేను పొజిషన్ తీసుకున్నాను ఒక 2-3 నెలల ముందు ఒకవేళ మనం ఆ పార్టీలోకి వెళ్ళాము ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయగలం అంగబలం అర్ధబలం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయగలము మనం ఏదైనా పార్టీకి వెళ్ళడం మీనింగ్ ఉంటుంది ఓ ట్రెడిషనల్ పార్టీస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం నేను 10-15 సీఆర్ 10-15 కోట్లు తీయగలిగితే ఆయా పార్టీలకు వెళ్తే నేను న్యాయం చేయగలుగుతా వాళ్ళు నాకు న్యాయం చేయగలుగుతారు లేదు ఉత్తినే వెళ్ళి నేను మళ్ళీ డిబేట్లో కూర్చొని మళ్ళీ మాట్లాడడంలో ఉపయోగం ఉంటుందండి డజంట్ మేక్ ఎనీ సెన్స్ కొంచెం ప్రాక్టికల్గా ఉండటం మంచిది కదా శ్రీ కళ్యాణ్ సందీప్ పంచగర్ల గారు ఎందుకు హైలైట్ అయ్యారంటే ఆయన ఆయన విధానాలు ఆయన నమ్మత్తాను పవన్ కళ్యాణ్ గారు నచ్చి ఉండొచ్చు మనం నెగిటివ్ ఎందుకు చూసుకోవాలి పాజిటివ్ అని చూడవచ్చు సి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్రైటీరియా ఆఫ్ చూసింగ్ పీపుల్ ఉంటుంది మనం దాన్ని ఎప్పుడు తప్పు పట్టకూడదు కదా మురళీకృష్ణ మీరు పదే పదే సందీప్ పంచగర్ టాపిక్ అడుగుతున్నారు మీరు ఇంకో వన్ సార్ అడిగినా దట్ డజన్ ఇరిటేట్ మీ అట్ ఆల్ ఐ హ్యావ్ ట్రెస్పాస్డ్ ఆర్ కమ్ అక్రాస్ సచ్ సిచ్యువేషన్స్ లాంగ్ బ్యాక్ మీరు ఐ నన్ను ఏం బోదర్ చేయదు ఇంకా సబ్జెక్ట్ అందరూ నేర్చుకోవచ్చు కదా టైం తీయాలంటే అందరికీ తెలిసిన విషయాలు మాట్లాడు నేను కొత్తగా మాట్లాడను మీ దగ్గర నుంచి అక్కడక్కడ సోషల్ మీడియా తెలిసినవి కొంతమంది బ్యూరోక్రాట్స్తో మాట్లాడినవి కొంతమంది ఫ్రెండ్స్ షేర్ చేసినవి వాట్సాప్లో వచ్చినవి కొంత గూగుల్లో రీసెర్చ్ చేసినవి కొంత హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు కొంత డేటా తీసుకొచ్చినవి అన్నీ కలకలుపు మాట్లాడిన తప్ప మనం మాడే పది అద్భుతాలే ఉన్నాయి అయ్యే ఉండే అలాంటి భ్రమంలో నేను బతకనని చెప్తున్నాను నేను నేల మీద నడవడానికి ఇష్టపడతాను నా స్థాయి ఏంటో నా ఆర్థిక స్థోమత ఏంటో నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు అందుకు నేను ఎక్కువ ఆస్పైర్ చేయను లిమిటేషన్స్లోనే ఆ సర్కిల్లో ఏం చేయాలి దాన్ని ఎలా స్ట్రెచ్ చేసుకోవాలని చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా ఫ్యూచర్లో భీమవరంలో పేట పొట్టు చేసే ఉద్దేశం ఖచ్చితంగా ఉందండి నేను చాలా చెప్పాను కదా అంటే ఇప్పుడు కాదు ఐ మేక్ సమ్ మనీ
నేను ఆ కళలేమి పోస్ట్ పోన్ చేసుకుంటాను తప్ప అట్లా నేను భయపడి చెప్పడానికి నేను చాలాసార్లు చెప్పాను, నాకు నా సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉంటుంది, హుక్ ఆర్ టూ గెలవగలుగుతాను, డబ్బులు ఎంతైనా పెట్టగలుగుతాను అన్నప్పుడే నేను చేస్తాను, నేను ఆదర్శాలు తక్కువ మాడతాను, వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాను. నేను బాగా డబ్బు సంపాదించిన కష్టంగా కూడా చేస్తాను, నేను అందులో డౌట్ వెళ్ళాను. ఒక అంటే మనం అనుకుంటాం, మనం అనుకున్నాన్ని తానోడు తెలితే దైవం ఒకటి తెలుతాడని మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు అది జరగకుండా కూడా జీవితం ఆగిపోదు, బట్ అవకాశం ఉన్నప్పుడు పుష్కలంగా డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తాను. మై డాటర్ బాగుంది బా, 2 ఇయర్స్ ఓల్డ్, కొంచెం అల్లరి ఎక్కువ. ఇంకా గౌతమ్ వసంతాల జనసేన పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా ఇట్స్ అ బిగ్ ఓషన్, పై పైన కనబడే వాళ్ళు ఎవరితో ఏ గేమ్ అవ్వదు, ఓన్లీ మేము డిబేట్లకి వెళ్ళి మాట్లాడితే పార్టీలు గెలిచేవు, ఎలక్షన్ టైంలో దాన్ని ఆర్థికంగా వనరులు సమకూర్చాలా, ఆర్థికంగా ఆ నియోజకవర్గాల బలంగా ఎదురొట్టి నిలబడగలిగేటువంటి క్యాడర్ కావాలా, ఆ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మనం చేసుకోగలగాల, చాలా శ్రద్ధ ఓపిక సాక్రిఫైస్ మోటో, చాలా సందర్భాల్లో డబ్బులు పెట్టిన వాళ్ళు గెలవకపోవచ్చు కానీ పెట్టగలగాల, పెట్టిన వాళ్ళకి పొజిషన్స్ అకామిడేట్ చేయలేకపోవచ్చు కానీ పెట్టగలగాల, ఇలా ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ వర్క్. మనం సోషల్ మీడియాలో మాట్లాడుకున్నంత కామెడీగా ఉండదు రాజకీయం. ఇప్పుడు ఎవరో మేధా వచ్చి మళ్ళీ ఏదో క్వశ్చన్ అడిగారు, ఇందుకీ మీరు ఏ పార్టీ అని ఎవరతను ఒకసారి చూడాలి. ఓకే, ఇంకా సో ఇంకా ఇప్పుడు థింగ్స్ టు డెవలప్, ఓపిక ఇంకా పెంచుకోవాలనుకున్నాను, ఇంకా బాగా పెరగాలి. ఇంకా లేదు, అది చాలా అవసరం జీవితంలో, ఎందుకంటే మనం చాలా చెత్తం చూస్తాం సమాజంలో, అట్లన్నింటినీ దాటుకుని మనం రావాలంటే చాలా ఓపిక కావాలా. దాని నుంచి గొంతు శ్వాస వచ్చేదాకా చెప్తున్నాడు, ఎవరో వచ్చి మళ్ళీ ఏంటంటే అతను ఎవరో వచ్చి మళ్ళీ ఏ పార్టీ అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ డీల్ చేయడానికి చాలా సహనం కావాలా. అందుకే సగం లైవ్లో రావడానికి కారణం ఇది, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఎంత కోసం అడుగుతారు, మనకేమో స్పీడీగా నేలకి మీద ఏమో ఏదో రకంగా ఉంటుంది, ఇంతగా అనవసరంగా లాయర్ కోట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం బూతులు గీతులు మాట్లాడటం అని. రాకేష్ రెడ్డి జనసేన రైట్. ఇంకా బిజినెస్లో సక్సెస్ బిజినెస్ కాదు, ఎందులో సక్సెస్ అవ్వాలో ఓపిక కావాలంటే అంతకంటే ఉంటుంది, ఎందులో సక్సెస్ అవ్వాలో ఓపిక కావాలా, వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోగలగాల. ఇంకేంటి కమలేష్ పీకే బాగున్నారు, ఇలాంటి కుర్రలు కావాలి, బాగుంటారు, మీరు ఎందుకు ఏ పార్టీ అంటే దాన్ని చెప్పి నేను చూడలేదని తమ్ముడు. ఇంకా ఉన్నా మరి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా అయిపోయినా, 1 ఇయర్ చాలా కలవింది, గుడ్ టు సీ యూ ఆల్. డాక్టర్ గోపీచంద్ చింత, జేఎస్పీ సాంప్రదాయ పార్టీగా మారితే ఉంటుందేమో నాకు తెలియదండి, నాకు నేను అదే చెప్తున్నాను, జేఎస్పీగా అది ఏ పార్టీలో నేను ఉన్నా నాకు డబ్బులు ఉన్నప్పుడే నేను పోటీ చేస్తాను, నేను వెళ్ళే జనాలకు ఆదర్శాలు చెప్పను, పోటీ చేసి గెలిచిన తర్వాత నాకు ఏదైనా చేయగలిగితే చేస్తాను, నేను యుద్ధం ట్రెడిషనల్ మెథడాలజీస్లో చేయడానికి ఇష్టపడతాను, గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఏదైనా చేంజెస్ అని నమ్ముతాను. నా వ్యక్తిగత అభిప్రాయం కొంత మనిషిని కదా, నాకు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి కదా. నేనా అంటే ఒక 20 కోట్లు కనీసం, 20 నుంచి 25 కోట్లు కనీసం డబ్బులు అలవోగ్గా తీసి పక్కన పెట్టగలుగుతాను అన్నప్పుడు పోటీ చేస్తాను. నేను పోటీ చేశానన్న క్రైటీరియాకి ఎప్పుడు పోటీ చేయను, నేను ఫస్ట్ నేను చెప్తున్నాను, నాకు సరదా లేదు. నాకు ఏంది మీరంటే జనసేన అభ్యర్థులు లేకపోతే వైసీపీ అభ్యర్థి అయ్యేందుకు దిక్కుమాల అభ్యర్థి అనిపించి కూడా ఉపయోగించారు, పోటీ చేసినట్టు చూసారు కొట్టాలా, అది ఓన్లీ మన మాటలు చెప్పి స్పీచ్లు చేత జనాలు ఊట్లేస్తారేంది మీ పెచ్చ. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయి ఏమన్నా లేదండి, నేను 3 వందలు డిబేట్లు చేశానండి, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో 2 లక్షల మంది చూస్తారండి, అంటే 50,000 మంది ఓట్లేస్తారా ఏది కదా. ఇంకా ఇప్పుడు కమలేష్ స్పీకర్ అనే మానసిక రోగికి ఇంతకు మీరు ఏ పార్టీ, నేను ఏ పార్టీ కాదండి, నేను ఏ పార్టీ కాదు, మీకు జవాబు సంతృప్తికరంగా ఉంది, నేను ఏ పార్టీ కాదండి, మెంటల్ డిజార్డర్ ఉంది ఏంటంటే స్పెషల్ అదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇంకా అనుకుంటారు మరి కామనర్ లైబ్రరీ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద టెక్స్ట్ చేయండి. ఎమ్మెల్యే సీట్ నేను మళ్ళీ లాస్ట్ పట్టిన లీస్ట్ చెప్తున్నా, ఎమ్మెల్యే సీట్ అన్నది ఒక ఇల్యూషనరీ సబ్జెక్ట్, అది గుర్తుపెట్టుకోండి, సీట్లు వచ్చేత గెలిచేస్తామని కాదు, పిచ్చితనం అది, దానికి చాలా ఎలక్షనీరింగ్ నేర్చుకోవాలా, చేయాలా, స్థానికంగా చాలా వర్గాల మద్దతు కావాలా, బోల్ డబ్బులు కావాలా, డబ్బుల్ని నీళ్ళలా పారించేటువంటి రోజు భగవంతుడు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను, అది లోపల ఎప్పుడు అలా ట్రైల్స్ అయ్యింది. జనసేన జీరో బడ్జెట్ పాలిటిక్స్, నేను జనసేనలో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పాను, నేను జనసేన జీరో బడ్జెట్ పాలిటిక్స్, నేను ఏదో జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయను, నాకు తెలుసు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
ఇంకా ఇంకేంటి అది ఎవరు చెప్పినా అంతే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తాం, చాలాసార్లు చెప్తే ఎలక్షన్ కమిషన్ ఖర్చు అయిపోతుంది అబ్బా అది. అంటే ఎవరికో జనాలకు పంచిపెట్టే డబ్బులు కాదు. మీకు అర్థం కాదు ఏంటంటే, జనాలకు పంచిపెట్టే డబ్బులు కాదు, జనాలకు పంచిపెట్టడంతో సంబంధం లేకుండానే ఎలక్షన్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. జనాలకి పంచిపెట్టడం ఈ ఇష్యూ ఈక్వేషన్ కాదు, ఎలక్షన్ ఇట్సెల్ఫ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. నిజంగానే ఎలక్షన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే అది మనం అనుకున్నంత స్థాయి దాటిపోయింది. సామాన్యులు ఇంతమంది పోటీ చేసేవారంట, వాళ్ళని సైకిల్ వేసుకొచ్చి అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు అంటే ఎన్ని కథలు. ఇప్పుడు ఎలక్షన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఫ్లెక్సీ అడుగు రేట్ ఎంత ఉంది మామూలుగా నోట్ల లెక్కలో? ఒక 100 మంది కుర్రాళ్ళు పెట్టి కనీసం 1 సంవత్సరం పాటు మనం బళ్ళు వేసుకుని నియోజకవర్గంలోని విభిన్నమైన ప్లేసులు తిప్పాలంటే ఆయిల్ ఎంత ఖర్చు అవుద్ది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 30 లక్షలు 40 లక్షలు చెప్తే 30 లక్షలు 40 లక్షలు ఎలక్షన్ అవుద్దా? అయ్యే పనేనా అది? అది అందరం అయితే ఇప్పుడు మనం హిపోక్రసీలో బతుకుతాం. ఓటు వేసే ఓటర్ తెలుసు ఎలక్షన్ ఎంత ఖర్చు అవుద్దో, ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ కమిషన్ తెలుసు, ఎలక్షన్లో పోటీ చేసేవాడు తెలుసు, ఆదర్శాలు మాట్లాడే టీవీ ఛానల్స్ తెలుసు. కానీ మనందరం హిపోక్రసీలో ఉంటాం. హిపోక్రసీ. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో డబ్బులు నాకు తెలియదండి. నాకు తెలియదు, నేను చూసినంత వరకు నేను నాగవర్త అసెట్ ఉన్నాను. నాకు ఇప్పుడు డబ్బులు ఈక్వేషన్స్ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు తెలియదు. నాకు ప్రమాణ పూర్తి నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచిపెట్టాలని. నాకు నిజంగా తెలియదు. నేను చూసిన దానికైతే ఎలక్షన్ జనసేన నుంచి అయితే ఇటు వెంట ట్రాన్స్పరెంట్ అని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్న పార్టీని బయటకు వచ్చిన వాస్తవాలు చెప్పాలి. డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేరు, సోషల్ మీడియాలో చేయొచ్చు. సోషల్ మీడియాలో కావాల్సిన చేసుకోవచ్చు, డబ్బు లేకుండా రాజకీయాలు ఎంత కావాలని చేసుకోవచ్చు సోషల్ మీడియాలో రాజకీయాలు. ఇంకా అంటే ఉంటాయి, మీకు తెలియదనంత అడుగుతారు అంతే. ఆదర్శాలు అన్ని తెలియదనంత అడుగుతారు. గ్రౌండ్లో ఎప్పుడు వెళ్ళక గ్రౌండ్లో తిరగక తిరిగి తెలిసిపోతుంది మనకి. అటు క్లారిటీ వచ్చింది మనకు వాటికి. శరత్ కోయి ఓకే, నాకు తెలిసి ఏం చేయలేమండి. ఒకవేళ క్యాపిటల్కి సంబంధించి ఏమన్నా కోర్టు ఏదైనా ఆర్డర్ ఇస్తే మళ్ళీ యంగ్స్టర్స్కి ఏదైనా ఒక ప్రెసిడెంట్ కింద ఉంటుంది అంతే. నాకు తెలియదు అండి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తక్కువ డబ్బులు ఖర్చుపెట్టి ఎలక్షన్ చేయగలిగింది, అదొక నమూనా. మళ్ళీ ఏ జన్మకి అలాంటిది పాసిబుల్ అవుతుంది నాకు తెలియదు. జనసేన చేయగలిగితే నేను అప్పుడు పార్టీలో ఉన్నా లేకపోయినా ఒక చక్కటి విషయం పాసిబుల్ అయింది, జనాల్లోకి వెళ్ళిందని నేను ఆనందపడతాను. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఆనందపడతాను. నేను నా రాజకీయం గురించి అడిగినప్పుడు చెప్తున్నాను, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు పుష్కలంగా ఉన్నప్పుడు రాజకీయం చెప్తాను. నేను నా గురించి చెప్పాను, నేను జనసేన గురించి మెన్షన్ చేయలేదు, జనసేన గురించి నేను జడ్జిమెంట్స్ ఇవ్వలేదు. నా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు నేను రాజకీయం చేసుకుంటా అని చెప్పాను. ఇంకా సరేనా మరి ఉండమంటారా? రైట్ మరి అన్న, జనసేనలో తప్ప వేరే పార్టీలు మిమ్మల్ని చూడరు. నేను ఎక్కడికి వెళ్తలేదు, నేను చాలా తెలుగులో ఇందాక నుంచి తమిళ్ ఇంగ్లీష్ ఎక్కడ ఏమి రాకుండా తెలుగులో చెప్పాను. లాయర్ కింద నల్లకోటి వేసిన తలచొక్క మీద ఏమన్నా డిబేట్లు దిక్కుమాలి వీటిల్లో కాకుండా కోర్టులో ఏదైనా చేయగలుగుతామా, సత్తామా, చూద్దామా, అసలు అక్కడ ఏదన్నా మనకి ఏమైనా అవుద్దా, సరే మన ఎబిలిటీ ఏంటి, మనం ఊహల్లో ఊహించుకున్నా, ఇలా రియాలిటీకి దగ్గరగా నడవాలని ఒక ప్రయాణం మొదలెట్టాను. ఏ పార్టీలోకి వెళ్ళిపోయి అర్జెంటుగా నేను కాదు మీరు కాదు ఎవడ చేసేది ఏమన్నది ఏ పార్టీలోకి వెళ్ళినా. ఇంకా కరోనా వైరస్ గురించి ఒకళ్ళు చెప్తే తీసుకునే సేఫ్టీ కాదు బ్రదర్, అది లైట్ తీసుకున్న వాళ్ళందరికీ కరోనా వచ్చి ఇంటికి కాడ ఎవడగాడు క్వారంటైన్లో ఉన్నాడు, ఎవడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. దానికి నేను చెప్పినా ఎవడైనా పాటలు పాడినా డ్రమ్లు కొట్టి ఎందుకు నేను అలాంటి తీరీలకి ఎగనెస్ట్? ఎవడు బతికి అంటే ఎవడ జీవితం అంటే ఎవడ వాల్యూ అంటే అది తెలీదా? దానికి ఎవడన్నా పట్టలేరు చెప్తేనే అర్థమైతే ఏంది పిచ్చి మాటలు కదా. ఇంకేంటి సరేనా మరి, వాట్ ఈజ్ యువర్ కరెంట్ బిజినెస్? ప్రస్తుతానికి కరెంట్లో బిజినెస్లు కాదు, కానీ ప్రస్తుతానికి అయితే లా ప్రొఫెషన్ మీద ఉన్న అఖిల్ అని చెప్పి మన పిల్లగాడు సీసీటీవీ బిజినెస్ని హీఈస్ హెయిర్ అండ్ హెల్దీ కంటిన్యూయింగ్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2. నా ఆఫీస్ చాలామంది తెలుసు, కొత్త ఆఫీస్ అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అని ఆఫీస్ అందరికీ తెలుసు. సో సునీల్ చౌదరి గారు ఇంటి వెనకాతలో ఉంటుంది ఆఫీస్, హ్యారీ డేవిడ్సన్ షోరూమ్ వెనకాతలు, చాలామంది తెలుసు ఆఫీస్ అది. ప్రస్తుతంగా అఖిల్ గారిని కొంతమంది టీం మెంబర్స్ కానీ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి. నాకు ప్రస్తుతం అంతా లాపిచ్చలో ఉన్నాను కాబట్టి ఇందులో ఏమన్నా వద్దు లేదో చూడాలి. ఇంకా ప్లీజ్ కమ్ బ్యాక్, నేను 10 సార్లు నన్ను కమ్ బ్యాక్ అని అడిగితే ఉన్న పార్టీని మీరు అవమానించినట్టు అవుతుంది. ఇట్స్ మై సిన్సియర్ సజెషన్, ఎవరున్నా లేకపోయినా పార్టీ నడుస్తుంది, నడవాలి, అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎవరితో పార్టీ లాగిపోవన్నీ మన పిచ్చి మన ఇల్యూజన్ అంతే. యో వ్యూ ఆన్ పవన్ కళ్యాణ్ గారు, ఐ అడ్మైర్ హిమ్ ద మోస్ట్. నేను నా పేరెంట్స్ తర్వాత పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయన కలిసినా కలవకపోయినా ఐ విల్ స్టిక్ టు మై పాయింట్ అండ్ అలా చేంజ్ ఆన్ దిస్. నాకు అతని ఇష్టం అంతే, దాని మీద కారణాలు ఏముంటాయి? వ్యతిరేకత ఏమి లేదు, 0. నేను యాక్చువల్గా ఫస్ట్ అతను కలిసి ఫోటో దిగాలనుకున్నాను అండ్ దాట్స్ మై
లాంగ్ స్టాండింగ్ డ్రీమ్. అది ఒకటేసారి కదా 5-6 సార్లు తీరిపోయింది. నేను అతని నుంచి ఏం ఆశించలేదు. ఆశించుంటే నేను టికెట్కి నేను అప్లై చేద్దును కూడా నేను. ఈరోజు ఇది ఏ రోజైనా అదే స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు అభిమానం అంటే చిన్నప్పటి నుంచి చూస్తే వీరితో అభిమానం ఉంటుంది. అభిమానానికి కారణాలు ఏముంటాయి? లాజిక్ లేసేది, క్వశ్చనే లాజిక్ లేసేది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమి ఉండవండి. అందరి దగ్గర తెలిసినవి మాట్లాడతాం. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడతారు, మీరు నాకంటే చాలా బాగా మాడే వక్తలు ఉంటారు, బౌల్మన్ బాగా మాడతారు, అవి పిచ్చి మాట్లాడండి. ఎవరు ఏ రోజు ఓ పొజిషన్ హోల్డ్ చేయడం అనేటువంటిది ఒక భ్రమ. నేను జనసేన నుంచి చూస్తూ ఉన్నాను, బొల్సెడ్ సత్య గారు హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్, బాగా మాడుతున్నారు ఆయన. శివశంకర్ గారు, అలాగే ఒక లేడీ ఒక విజయనగరం నుంచి పోటీ చేశారు. నేను అమరావతిలో, సార్ అమరావతిలో అంటే జనసేన మంగళగిరిలో కలిసాను, ఆవిడ కూడా చాలా బాగా మాడుతున్నారు. TV4 చూశాను నేను. ఇంకా మొన్న చాలామంది బాగా మాడతారు, నేను చూసిన కంటే అందరూ బాగా మాడతారు. సందీప్ పంచ్ గారు హీ ఆల్సో స్పీక్స్ వెల్, ఆయన కూడా చాలా డిబేట్స్కి ప్రైమ్ 9 గట్లకి వెళ్తారు నేను చూశాను. రాజా మైలు వరకు హీ స్పీక్స్ వెల్, ప్రసాద్ చికిల్ శెట్టి హీ స్పీక్స్ వెల్, విష్ణునాగ రెడ్డి హీ స్పీక్స్ వెల్, లాట్ ఆఫ్ పీపుల్ స్పీక్స్ వెల్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దట్ గ్రేట్ ఒరేటరీ స్కిల్స్. ఇంకా నేను చాలాసార్లు బ్యాలెన్స్ తప్పుతాను, అండ్ నేను కొంతమంది చూసి అనుకుంటాను అరే ఇలా బ్యాలెన్స్ తప్పకుండా వాళ్ళు కూల్గా మాడతారే అని. నేను సీరియస్గా అనుకుంటాను, నేను ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్ కమ్యూనికేషన్లో కానీ, ఒరేటరీ స్కిల్స్లో కానీ, ప్రజెంటేషన్లో కానీ, పబ్లిక్ బిహేవియర్లో కానీ, ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్. దర్స్ అ లాట్ టు లెర్న్. ప్రాబ్లీ ఇట్ మై టేక్ ఇయర్స్ ఫర్ మీ టు స్టెబిలైజ్ టు గెట్ టు దట్ బ్యాలెన్స్. ఇంకా ఫైన్ బ్రదర్, దెన్ ఆల్ ద బెస్ట్. అపాయింట్మెంట్లు తీసుకునేంత బిజీగా నేను, మీరు నా అపాయింట్మెంట్లు ఏం తీసుకోకలేదు. నా స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30-6 o'clock ఎక్కుంటే దైవారాధన అని కాదు కానీ కొంచెం దైవ భీతి ఉంటుంది. సో టెంపుల్తో స్టార్ట్ అయ్యేటువంటి నాది రకరకాల పనులు, తెలిసిన వాళ్ళు కలవడాలు, మధ్యలో ఫోన్ కాల్స్, ఇంటికి వచ్చేసరికి 9:30-10 o'clock ఇంత నైట్ అవుతుంది. కలిసేంత అపాయింట్మెంట్లకి అపాయింట్మెంట్లు ఏం లేవు కానీ ఐ ఇంటిమేట్ యూ సూన్. ఎప్పుడైనా ఖచ్చితంగా నా ఆఫీస్ దగ్గర ఒకసారి మంచి మీట్ లాంటిది పెట్టుకుందాం, తాతమిత్రులు తెలిసిన వాళ్ళందరూ అక్కడ. వీ కెన్ క్యాచ్ అప్ సమ్ టైం. దానికి అపాయింట్మెంట్లు ఏం అవసరం ఉంటుంది. నేను వెయిట్ చేపించడం అనేటువంటి సర్దాయి ఉండదు కానీ నిజంగా కుదరక కలవడం అంతకంటే ఇంకా. విచ్ కాన్స్టెన్సీస్ బెస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ 2024? 2024కి ఆయన ఏ కాన్స్టెన్సీలో నుంచున్నా గెలిపించుకునేటువంటి క్యాపబిలిటీ కార్యకర్తల మీద ఉండాలి. ఆ పార్టీ అధినేతలు పలానా కాన్స్టెన్సీ ఏం చెప్తాం. ఆయన ఇప్పుడు ట్రెడిషనల్ పొలిటికల్ మెథడాలజీస్లో ఒక ఊరు నుంచి అక్కడి నుంచి గెలిచి అక్కడి నుంచి ఏది అలా కాదు కదా. హీ వాంట్స్ టు యూజ్ హిస్ కరీష్మా ఇన్ అ వే. అతనికి తెలుసు అక్కడ ముళ్ళపాన్పని తెలుసు, అవమానాలు ఉంటాయని తెలుసు, అవహేళనలు ఉంటాయని తెలుసు, డిస్హానెస్టీ ఉంటుందని తెలిసినా కూడా వచ్చినప్పుడు గెలిపించుకోవడం అనేటువంటిది కార్యకర్తల మీద, ఆయన వర్గ ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. అది ఆయన సైడ్ నుంచి కాదు సంభవం. ఎందుకు నేను ఆ ఒపీనియన్ మార్చుకోలేను. నేను అది మాట్లాడితే ఆయన ఏదో చేయలేదు కాబట్టి ఓడించి అది తప్పది. చేయాల్సిందంతా కింద కార్యకర్తలు చేయాలి. ఏ నియోజకవర్గం అనేటువంటిది కొంత ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ వర్క్ చేయాలంతే. ఇంకా సరే దాన్ని ఓకేనా. ఐ నీడ్ యువర్ ఇంటర్వ్యూలు ఇచ్చేంత పెద్దగా ఏం ఉండదండి. అయ్యే దిక్కుమాల క్వశ్చన్లు ఉంటాయి, నేను లైవ్లో చెప్పిన క్వశ్చన్లు మీరు మళ్ళీ కూర్చొని అడుగుతారు. కాకపోతే మీ యూట్యూబ్ ఛానల్స్ ఏదో రెవెన్యూ వస్తుంది కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. ఇంటర్వ్యూలు ఇచ్చేంత ఏం లేదు. అప్పుడంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పొలిటికల్ పార్టీలో ట్రావెల్ చేసేవాడు కాబట్టి ఆ పద్దాకి ఎక్కడ చోటు కనబడుతుండేవాళ్ళు. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుంది దిక్కుమాల ఇంటర్వ్యూల వల్ల. సరేనా మరి. జై హింద్ శర్మ మచ్చర్లా బాగున్నారా? మిమ్మల్ని మంచి మెడిసిన్ ఎలా ఉన్నా మెడిసిన్ రాబాక్ సుధాకర్ థ్యాంక్ యూ బ్రదర్ హర్ష కిషోర్ సన్నీ రాజేష్ నరేంద్ర సాయి పవర్. ప్రజలు ఎప్పుడు గొర్రెలు కదబ్బా. ఆంధ్ర ప్రజలు గొర్రెలు ఎందుకు అవుతారు? గొర్రెలు అనుకునే ఓ నాయకులు గొర్రెలు అవుతారు. ప్రజలు ఎప్పుడు గొర్రెలు కదా గుర్తుపెట్టుకుని ప్రజలకి వాళ్ళు తెలివితేటలు అనుకుంటే కాదే, కాస్త అచైతన్య స్థితిలో ఉంటారు. అప్పుడు మీలాంటి యువతి యువకులే ముందరకు వచ్చి అట్లా చైతన్యపరచాలి, వాళ్ళకి వాస్తవాల్ని దర్పణం చూపించాలి. గొర్రెలందరూ సోషల్ మీడియాలో ఉండిపోతున్నారు, గ్రౌండ్ లెవెల్లోకి ఎవరు వెళ్తలేదు ప్రజలకు ఎవరు చెప్పినప్పుడు. అక్కడ డబ్బులు ఉన్నటువంటి పొలిటీషియన్స్ లాస్ట్లో జస్ట్ ఒక 20-30 మందిని మొబిలైజ్ చేసుకుని ఎలక్షన్ గెలిచేస్తున్నారు. తప్పంతా యూత్లో పెట్టుకుని ప్రజల గొర్రెలు అంటే ఎట్లా? బాబూజీ వీళ్ళు అందరికీ అర్థం, దేవుడే అర్థం కానీ బొక్క మానంద అర్థం ఆటలు బచ్చా కానీ అందరికీ అర్థమై సచ్చిదే ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద మానసిక రోగం తెలిసి అందరం మనల్ని ఎప్రిషియేట్ చేయాలి. అందరికీ మా అర్థమైపోవడం కంటే పెద్ద మానసిక రోగం ఉంటుంది. మీకు డౌట్ అయితే ఏదైనా సైకాలజిస్ట్ని అడగండి. అందరూ నన్ను అర్థం చేసుకోండి. అందరూ ఎందుకు అర్థం చేసుకుంటే పని పడలేదండి. ఎవడు వ్యూలు ఆడి చూస్తాడు మనల్ని? ఒకటి నచ్చుతో ఒకటి నచ్చు, ఒకటి బ్యాడ్గా ఉంటాం, ఒకటి గుడ్డుగా ఉంటాం. అది అలా స్వతంత్రం ఉందా? ఏంది అర్థం? సరే మరి ఉంటానే. జై హింద్. ఒకసారి నేను కామన్ లైబ్రరీ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? టేక్ కేర్ బాయ్ 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 బాయ్.